सावासन वीर वार चंद्रबाबु नायडु तो सावासन सावासन चेसी चेसी ई रकंगा दिगजारी चेडिपोवडमे तप्पिते एंत कोत्तगा वच्चिनटुवंटि आखर की जनसेन जेंडा मोसेटुवंटि ये राजकीय नायकुडिनैना अडिगिना तेलुगुदेशं वाडिनि अडिगिना बीजेपी वाडिनि अडिगिना आखर मा वैसीपी वाडिनि अडिगिना एवडिनि अडिगिना चेप्ताडु प्रजल नम्मुकुन्नाडु असेंब्लीकि वेल्तादु गानी విహాన్ నమ్ముకునోడు ఎవడన ఎల్తాడా ప్రజల్ని నమ్ముకుంటే అసెంబ్లీలోకి వెళ్తారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలను నమ్ముకుంటాడు వ్యూహాలను నమ్ముకునోడు ఎక్కడికి వెళ్తాడు గేట్ కూడా తాకలేడు అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు వ్యూహాలను నమ్ముకుంటే ఏమవుతది చిల్లర వస్తది అసెంబ్లీ సీట్ ఎందుకు వస్తది వ్యూహాలను జనం నమ్ముకుంటే ప్రజల్ని నమ్ముకుంటే అసెంబ్లీ సీట్ వస్తది వ్యూహాలని చంద్రబాబును నమ్ముకుంటే చిల్లర వస్తది అసెంబ్లీ సీట్లు అసెంబ్లీలో సీట్ రాదు కుర్చీ రాదు ఇది తెలుసుకుంటే మంచిది అది తెలుసుకుని ఎప్పటికైనా సరే ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళగలవు పవన్ కళ్యాణ్ గారు జనాన్ని నమ్ముకుంటే మాత్రమే ప్రజల్ని నమ్ముకుంటే మాత్రమే నేను అసెంబ్లీలోకి వెళ్తానని నమ్మకం కలిగిన రోజు మాత్రమే అది పవన్ కళ్యాణ్ అయినా పేర్ని నాని అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలరు వ్యూహాలని చంద్రబాబుని నమ్ముకుంటే జేబు బలపడతది మాత్రం అంతవరకే ఆయన అంటాడు ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది అని నేను అడిగిన దగ్గర నుండి నా మీద దాడి పెరిగింది నా ఇంటి వరకు వచ్చారు ఆఖరికి నా ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా వదలలేదు ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు నీచం కదా ఇది ఎంత నీచం ఇది మేము మీ ఇంట్లో వాళ్ళని మీ పిల్లల్ని మేము మాట్లాడుతున్నామా ఎంత నీచానికి ఒడికట్టం రాజకీయాల కోసం చంద్రబాబు కోసం ఇంత దిగజారటం అవసరమా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీ నోటితో మీరు ఇటివల సానుభూతి కులంలో సానుభూతి సంపాదించాలి కాపు సోదరులో సానుభూతి సంపాదించాలి టీడీపీ కోసం ఎంత కొత్త డ్రామాని తెరలేపాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాటలు ఒక్కసారి వినండి ఏం మాట్లాడాడో